A few moments later. ఏడిడు ఇంకా రావట్లేదు. ఇప్పుడు అమ్మగా చెప్పుకున్నా టైం అయిపోతుంది. 1 hour later. ఏడిడు ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. ఇప్పుడు అమ్మగా చెప్పుకునే టైం అయిపోతుందంటే అర్థం కాదు. ఒక టైం సెన్స్ ఉండదు, ఏముండదు చెప్తే. One eternity later. ఏరా నాన్న ఏం చేస్తున్నావు గేట్ దగ్గర వాచ్మెన్ లాగా? నేనే చేస్తున్నాను, మేము ఏం చేయట్లేదు మా. మరి ఎందుకు అలా అటు ఇటు తిరుగుతున్నావు? అమ్మాయిల కోసమా? మా అమ్మాయిల కోసం అయితే నేను ఎందుకు అటు ఇటు తిరుగుతాను మా? వాళ్ళు వచ్చే టైంకి కుర్చీ వేసుకుని కూర్చుంటాను మా రెడీగా. ఇప్పుడు ఎవరి కోసం తిరుగుతున్నావు అమ్మా? ఎవరి కోసం తిరగలేదు మా, నా ఫ్రెండ్ వస్తా ఉన్నాడు అందుకని వెయిట్ చేస్తున్నాను. ఏ ఎవరు వస్తా ఉన్నారు, ఎందుకు వస్తా ఉన్నారు, దేనికోసం? ఊరు మీద తిరగడం అనక పని పాట లేదు, ఇంకా అలా తిరుగుతూనే ఉంటావా? పొద్దున్న లేకపోం కలా ఫోన్ పట్టుకుని యూట్యూబ్ పట్టుకుని కలా ఫోన్ పట్టుకుని ఉంటావు, అమ్మాయిలు అంటావు అదంటా ఇదంటా. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకుంటా ప్లాన్? ఇప్పుడు ఊరి మీద తిరగడానికి ఎవరు పిలిచారు? అప్పుడు ఇంకా అలా ఫోన్లు అమ్మాయిలు ఇంకా ఊరి మీద తిరగడం తప్ప ఇంకేం ఉండదా ఇంకా అసలా? ఏదో తేడాగుంది, జాగ్రత్త మేనేజ్ చేసేయాలి. నమస్తే బాబు. బాగున్నారా? ఎప్పుడు నీకు ఉంటాయి బాబు? ఏంటి మా అమ్మగారు ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారు, చెప్తా చూసావా ఎంత పద్ధతి ఎంత వినయం. నువ్వు ఉన్నావు ఎప్పుడన్నా నమస్తే పెట్టావా? కాళ్ళకి దండం పెట్టాడు చూడు అబ్బాయి, చూసి నేర్చుకో బాబు, నేర్పు బాబు. చూసావు ఇప్పుడు కూడా తిట్టొద్దు అంటున్నాను నిన్ను. అదిరా పద్ధతి అంటే, అదిరా వినయం అంటే, చూసి నేర్చుకోరా. ఎంతసేపు అలా కూర్చుంటావు, లేగు లేక ఇంకా అలాగా ఎంతసేపు అమ్మలు వస్తారని కూర్చున్నావా? చూడు అబ్బాయిని చూడు, ఎంత పద్ధతి ఎంత వినయం ఎంత విధేయత, అది చూసి నేర్చుకోరా అబ్బాయిని చూసి. హలో గురువు గారు చెప్పండి. రెండు రోజులు అన్న పర్లేదండి, వారం అన్న పర్లేదు సార్. సరే అండి, ఉందానండి. ఎవరు బాబు ఫోను? మంత్రులు గారండి. ఏ ఎందుకు చేశారమ్మా? గుళ్ళోని అన్నప్రసాదనాలు అవి ఉంటున్నాయనేసి హెల్ప్ చేయడానికి రమ్మన్నారు. వాళ్ళకి మన హెల్ప్ చేయడం తప్పలేదు కదండి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? గుళ్ళోని అన్నప్రసాదనాలు అవి ఉంటున్నాయనేసి హెల్ప్ చేయడానికి రమ్మన్నారు. వాళ్ళకి మన హెల్ప్ చేయడం తప్పలేదు కదండి. ఎంత మంచోడు బాబు నువ్వు. నువ్వు ఉన్నావు, అమ్మాయిలు వస్తున్నారంటే వెళ్తావు తప్ప గుడికి సాయం చేయడానికి వెళ్తావా? చూడరా అబ్బాయిని చూసి నేర్చుకోరా. చెప్తా, అది చెప్పినా వినట్లేదా నువ్వు? అబ్బాయి చెప్పినానా? ఇంకోటి ఏమనంటే మీరు పంపించట్లేదని చెప్తున్నా. నేను పంపించట్లేదు అంటున్నారా? నేను పంపించట్లేదు అంట. నిన్న అబద్ధాలు రా, నువ్వు మీ నాన్నలాగా అలా అబద్ధాలు ఆడుతూ ఉంటావే. బాబు కొద్ది నేర్పు బాబు, నేను చిన్న పని చూసుకుని వస్తాను, నేర్చుకో బాబు దగ్గర. సరే అండి గారు, నేర్పిస్తాం. ఏరా మామ తోలు తీరిందే, అందుకే ఇంకా అందాకీ పువ్వు పెట్టుకో కాసేపు. అది ఎవరు పెర్ఫార్మెన్స్ చేయకూడదు ఇంటికాడ, అర్థమైందా? కొడతావేరా గుర్తికి ఇప్పుడన్నా గుడికి వెళ్ళావరా? అప్పుడప్పుడు అలాగే యాడ్ చేసి కొద్దిని లేచావు తింపిన మామ నీకోసం. ఎలాగైతే మహానటుడు అయిపోయారు మా అమ్మ దగ్గర, నటుడు మహానటుడు ఆస్కార్ అన్ని అవార్డులు వచ్చిరా, నీకు మంచి ప్యాకేజీ అవార్డు ఇప్పిద్దాను రా నీకు. రాగరా నీ పద్మం ఇప్పించు. ఆంటీ గారు నీ ఎక్కడ తగాలో అక్కడ తిరుగుతుంది రే. చెప్తాను రా, నా వీక్నెస్ పట్టుకున్నావు, నాకు టైం వచ్చింది అప్పుడు నేను చెప్తాను. ఎలా చాలా చూసాం లెక్క.
సర్లే మామ పద మన సినిమా గురించి డిస్కస్ చేసుకుందాం. ఇన్ని తిట్టినా కూడా నీకు సిగ్గు లేదు కదరా. ఇప్పుడు సిగ్గు మనకెందుకు రా, ఎప్పుడో వదిలేసాం. అవునులే మనం ఎప్పుడో వదిలేసాం కదా. వెళ్ళిపోదాం. చాలా ఈ వారాక్షన్ గా తడతాది ఇంట్లో మేము అమ్మ చాలా చేసిందంతా చేసి ఇప్పుడు పత్తి కబుర్లు చెప్తున్నారు దరిద్రుడా. ఏ సినిమాకి వెళ్దాం మామ? జాతిరత్నం సినిమాకి వెళ్దాం మామ. జాతిరత్నం దాదా అయిపోయింది కదరా. మనం ఉన్నాం కదా మామ రత్నంలాగా. ఓహో మనం ఉన్నాం మరి, మన ఇంకొక రత్నం ఏదిరా? వస్తుంది మామ కలిసి 5 నిమిషాలు వచ్చేస్తానన్నది. మన కొంప ముంచడానికి ఇది ఒకటే మిగిలింది. అలాంటి మామ నువ్వు ముంచిన జాలి ముయ్. సారీ మామ. ఓకే ఏంటి బాబా చూపిస్తున్నావు? ఆంటీ గారు అదేం లేదు ఆంటీ గారు, భక్తి ప్రవచనాలు ఇవన్నీ చూపిస్తున్నాను. అవునమ్మా బాబు బాధించాడు అన్నమాట. ఇమాజినేషన్ జస్ట్ మిశ్రా బాబు ఆంటీ గారు టికెట్లు కానీ చూసంటే నా పరిస్థితి ఏంటో. ఎంత మంచిడు బాబు, అన్ని నేర్పావా బాబు? యా నేర్పిస్తాను అంటే గారు, రేపు పొద్దునే నేను వచ్చి లేపి సూర్య నమస్కారాలు ఇవన్నీ నేర్పిస్తాను అంటున్నాను. మీ బాబు నేర్చుకుని అంటున్నాడు అంటే గారు. నేర్చుకుని అంటున్నాడు? నేను నేర్చుకుంటాను అమ్మ. నీ మీద ఒట్టు. నా మీద ఒట్టేసి నేను చెప్పేస్తాను. మీ బామ్మ మీద అలాగే ఒట్టేసి చంపేశావు. 10th క్లాస్ పాస్ అవుతాను అని. 10th క్లాస్ పాస్ అవ్వలేదు, మీ బామ్మ గారు ఎక్కడ ఉండలేదు. అలాంటి ఒట్టలేకు బాబు, నేర్పు బాబు. మా బాబు ఖచ్చితంగా నేర్పిస్తాను. నేర్పిస్తావు? సరే బాబు. ఇలాంటి పద్ధతి వినయం విధేయత మీ అమ్మగారు ఎంత అదృష్టవంతురాలు. మా అమ్మాయి అయితే ఇంకా కొంచెం కొంచెం కొట్టింది, మీ అమ్మాయి అయితే సితకరే వేసింది. ఇప్పుడు అవన్నీ గుర్తు చేయక మామ ఎందుకు మామ? చాలా టైం అయింది, ఇప్పుడు దాకా మన జాతరత్నం రాలేదేట్రా. నేను అదే ఆలోచిస్తున్నానరా, ఈ పాటకు వచ్చేయాలే. 1 eternity later. మజాక్ మంచిదాను మామ. నువ్వు బిల్లు కట్టకుండా వచ్చారా? ఏంటి బాబు నువ్వు కూడా ఇచ్చానండి. ఇచ్చావా? ఏ అమ్మాయికి ఇచ్చేసి ఉంటాడు? ఎవరికి ఇవ్వలేమ్మా. ఆంటీ గారు ఏమనకండి, ఆంటీ గారు కట్టేశానులే, నేను చూసుకుంటాను. ఎంత మంచిదాను అమ్మ నువ్వు. అయితే మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను స్నాక్స్ తెస్తాను తినడానికి. ఏమన్నా సినిమాకి వెళ్దాం అనుకున్నాం, ఒక 80 వాళ్ళు ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. చేసిందంతా చేసి మరి నా మీద అవుతున్నాడు చూడు. ఇంకా కబుర్లు చెప్పింది అసలు దీని వల్ల వచ్చింది. దీని వల్ల ఇప్పుడు మన అమ్మ దగ్గర బార్కి వెళ్ళాను బుక్ అయిపోతే ఎవరితో రెస్పాన్సిబిలిటీ. ఇంకొక రౌండ్ వేసింది నాకు మా అమ్మ ఫస్ట్ దీన్ని అనాలి. ముందు ఇదే చేసింది మొత్తం అంతా బుక్ అయిపోదాం మనం. ఏ బ్రో చిల్ బ్రో, నాలా పద్ధతిగా నేర్చుకోండి బ్రో. పట్టుకోరదండి.